సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో హనుమాన్ జయంతి సందర్భంగా రామవరం రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో గల శ్రీ అభయ వీరాంజనేయ విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకతీయుల కాలం నాటిదిగా ప్రసిద్ధి చెందిన శ్రీ అభయ వీరాంజనేయ విగ్రహం కాలక్రమేణా భక్తుల ఆదరణకు నోచుకోకుండా పోయింది. విగ్రహ ప్రశస్తిని గ్రహించిన మున్సిపల్ కౌన్సిలర్ చిత్తారి పద్మ రవీందర్లు 67 మంది దాతల సహకారంతో ఆలయాన్ని కట్టించి తిరిగి శ్రీ వీర హనుమాన్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠింప చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక యజ్ఞ యాగాదులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనితా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ అభయ వీరాంజనేయ ఆలయాన్ని పునఃప్రతిష్ఠింపజేసిన కౌన్సిలర్ చిత్తారి పద్మ రవీందర్లను దాతలను అభినందించారు. మామూలుగా కొంతమంది పూజ చేసేవారు. అట్టి విగ్రహం కాలక్రమేణా మట్టిలో కూరుకుపోయిన దర్మల మా మిత్రుడు చిత్తారి రవీందర్ గారు దాన్ని అభివృద్ధికి కలలు గాని దాని ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటే ఎంతోమంది ఎన్నో విధాలుగా అడ్డంకులు సృష్టించిన వాటిని అధిగమించి ఇంకా కొంతమంది ప్రముఖ మిత్రుల ఆర్థిక మానసికమైనటువంటి మనోబలానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించి నేడు ఈ ఆలయ అభయ వీరాంజనేయ స్వామి దేవస్థాన ప్రతిష్టకు నోచుకునే విధంగా 67 మంది దాతలు ఈ ఆలయ అభివృద్ధికి గాను ఈ ఆలయ ప్రతిష్టకు గాను సహకరించారు. వారందరికీ వారి కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ సుభిక్షంగా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇందాక మా మిత్రుడు మా అన్న ఇది అతి పురాతనమైనది ప్రాచీనమైనది కాకతీయుల కాలం నాటి విగ్రహం. ఇది నిజంగా కాలక్రమేణా అప్పుడున్నటువంటి పరిస్థితులు రైతులు వ్యవసాయ కూలీలు కాబట్టి ఈ విగ్రహాన్ని పూజకు నోచుకోలేకపోయింది. కొద్ది రోజులు కూడా పూజలు చేసిన తర్వాత ఇది కాలక్రమేణా భూమిలో కూడా కూరుకుపోయింది. మేము చూసి కూడా నిజంగా